మా పొట్ట నింపుకోవాలంటే ఎటు దేనికి తప్పదు. పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరెంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్యో బాబోయ్, ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసిన అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. ఆ తమరు చేతికి అసలు భావికి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని, ఎక్కడిది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా? చూడు, అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందా? ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు? అదేంటి, ఇది తెలుగులోనే ఉందా? ఈ మధ్యన చాలా పొరపాట్లు పడతలేవయ్యా. అది ఉంటానండి. రా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ దొంగలు 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 ఉంటారు. చేరత ఏమండి మిమ్మల్ని గురుగారు? నన్న పిలిచింది? అవునండి. ఏంటా, ఎందుకైనా పిలిచావు? ఎందుకంటే ఎందుకయ్యా, ఎందుకయ్యా, ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రసా? నా అడ్రసా? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండనగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటయ్యా సంబంధం? ఆవిడకి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. ఏమండి, నా అడ్రస్ ఏది, నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకుండా పార్క్, లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. సేకరడితే సరిన్ని శిల్పాలు వచ్చినలే. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. గడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా. రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు. ఇక భోజో రే భద్రాచలం, మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? సర్లే భోజో. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? అదే ఆలోచిస్తున్నానండి. పార్కులోనా? ఎక్కడి నుంచి వచ్చావురా? మా ఊరు నుండి వచ్చానండి, ఏదైనా పని చేసుకుని బతుకుదామని. ఓహో, ఏం పని? జేబును కత్తిరించడమా? అబ్బాబ్బాబ్బా అట్లాంటిదేం కాదండి. మరి ఈ పెట్టెలో ఏముందిరా? మనం బాంబు ఉందా, మందు పాత్ర ఉందా? అట్లాంటిది ఏం లేదండి. పెట్టే పెట్టే తెరు. చెప్పాను కదండి ఏమి లేదని. అదేంటంటే పెట్టే తెరవమంటే కథలు చెప్తావా? కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా. చెప్పు బా. మనకున్న బుద్ధి బలానికి ఈ కండబలం తోడైందనుకో, మార్కెట్ లో మనం పోయిషన్ ఎట్టుంటదంట? గాలి ఎగ్గి ఏకమైపోయినట్టుంటది. ఓకే తమ్ముడు, ఇక్కడున్నా? ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి? ఎవరో దొంగ ఎదవాలి నా జేబు కొట్టేశారు. హైటెక్ సిటీ, నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు. మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి. ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి. ఏమండి మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా? ఇంత పెద్ద మహానగరంలో వెతికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు. అందాక నీకు మేము తోడుంటాంగా, ఈ ఉప్మా తిన్ తమ్ముడు. అదేంటి బాబు పక్కన పెట్టావు పొద్దుకి? ఇప్పటికేనండి. మిమ్మల్ని చూస్తుంటే మా గోదారమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు. ఆయ్ సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరేంటి? అంటే మేము అవివాహితులం బాబు. ఏంటండి? మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు. ఏం పాపం? అదేం పాపం కాదు బాబు. మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు? తెలుసండి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం? ప్రజల సేవకి అంకితమైపోయిన మహానుభావుడు అని చెప్తాం బాబు. అంతెందుకు? పక్క రాష్ట్రం,
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు? కారణ జన్మరాలు అని చెప్తాం తమ్ముడు. అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా. కూలీ బ్రదర్స్ మీ ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలు దేవుళ్ళ ఉన్నారు. అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు. ఏం వరం అండే? మధ్యలో మీజి కోసం నువ్వు కంగారు పడకు. ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం? అన్యాయాలను అరికట్టు, అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు. రే ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నటోడివి? పైసలు గుంజుకుని ఈ రోజు నుంచి సెంటర్ మాది. రే ఇక నుంచి చందాలు మాకే ఇవ్వాలి, ఈ కుత్తేగాళ్ళ కాదు. కుత్తేగాళ్ళ ఇదేంటన్నా? కాలు దారి పడ్డావా? కాలుతో తంతే పడ్డాను తమ్ముడు. ఎవరు తన్నారన్నా? అడుగో ఆకు రౌడి తమ్ముడు. ఎందుకు తన్నారన్నా? వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా, నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం. ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ, వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు. ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు. సంతాన ఎందుకు బాబు అన్నాను. అంతే అక్కడ కాలుతో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా. అంత అన్యాయం అన్నా? ఈ అన్యాయాలను అరికట్టడానికే బాబు నీకు గెటప్ ఇచ్చాం. రఘుపతి రాఘవ రాజారాంపతి. ఏమండి చందాలు వసూలు చేయడం తప్పండి. నా పేరు భద్రాచలం అండి, మీరు తప్పు చేస్తున్నారు. తప్పు కదా? చందాలు వసూలు చేయడం తప్పు కదా? ఆహా మానవత్వం బతుకుందని నిరూపించావు తమ్ముడు. కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించావు తమ్ముడు. బావా ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడితో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వేయించిన. అలాగే వెళ్ళు రా తమ్ముడు. అందరూ బాగా వినండి, ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది. ఎవరొచ్చి చందాలు అడిగినా గానీ కట్టడానికి వెళ్ళేది. మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి. తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్. వీడెవడన్నా? వీడు వాడి గురువు తమ్ముడు, వీడు వాడికంటే వెదవు తమ్ముడు. వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో. చెప్పావే అనుకో ఏంటన్నా? చెబుతా. ఓ దేవా వస్తే రాజ్యము, పోతే సైనికుడు. ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి చంపైపోదము. ఆసక్తి గారు పోయింది అనుకో, ఈ హైదరాబాద్ కి మనమే నవాబులం. Yeah.
నమస్తే సత్తన్న. ఇట్లా బాధపడి కూర్చుంటే ఎట్లా? ఇజ్జత్ మొత్తం పోయింది, వేస్ట్. ఇక బతకడం వేస్ట్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. సత్యన్నా ఏది రాగినేది? ఈ సత్యన్న కనిపిస్తే నమస్తన్నా నమస్తన్నా అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నయ్యగా చూస్తుందిరా. ఆ పచ్చగాడు, ఆ పచ్చగాడు నా ఏరియాలో నన్నే కొట్టిన తర్వాత ఇంకెందుకురా బతకాలి, ఇంకెందుకురా బతకాలి? నేను చచ్చిపోతా. నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నువ్వు చచ్చేది. చంపేద్దామా? చంపేద్దాం. చంపేద్దామా? ఆయన చంపేయాలి. ఏంటన్నా ఇదంతా? చెప్తా చెప్తా, కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్. ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్. గోపికలు కూడా ఉంటారు. మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది. ఏం లేదు తమ్ముడు, ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా. అందుకని తెలుసుకొని చెప్పాలి కదా, చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా. ఎక్స్క్యూజ్ మీ, బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? నీకేమన్నా అబ్జెక్షనా? నాకేం అబ్జెక్షన్ లేదు, నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే. యా, అయితే ఇంకెందుకు అలసి మెట్రిస్ అయ్యి రన్నింగ్ లో పడి ఉంటుంది? అంటే తమ్ముడు 1 మినిట్ నువ్వు నడు, నేను వచ్చేస్తాను. ఏమంటే దారిలో ఏంటి తప్పకుండా. ఇదేంటండి పడేసి నవ్వుతారేంటి? ఇది పడేయటం కదే బాబు, డాన్స్. ఎంత పల్లెటూరు అయినా మాకు కూడా డాన్స్ తెలుసు అండి. ఏంటమ్మా నీకు డాన్స్ ఆడటం కూడా వచ్చా? అక్కడ డాన్సర్ రాలేదంట, వెళ్ళి ఆడతావా? ఆడతావా ఏంటన్నా? ఆడతా. గుడ్డ గుడ్డ రోడ్డుల్లో పిల్ల ఉంది, గుడ్డ రోడ్డులో పిల్ల ఉంది, అది రానంటుంది నన్నే రమ్మంది. అహే గుడ్డ గుడ్డ రోడ్డులో పిల్ల ఉంది, అరే గుడ్డ గుడ్డ రోడ్డులో పిల్ల ఉంది, అది రానంటుంది నన్నే రమ్మంది. హత్తుల చెట్టు మీద పాల పిట్ట ఒలి పిల్ల ఉంటదండి, సన్న జాజిలాగా కన్నీ నడుం భలే సన్న ఉంటదండి. గుడ్డ రోడ్డులో పిల్ల ఉంది, అది రానంటుంది నన్నే రమ్మంది.
చాటుకసలు పెట్టదు గాని కత్తి లాంటి కళ్ళ పిల్ల వాళ్ళు చూపు చూసిందా దిగుతుంది చంపలో చక్కని చిన్నారి నప్పు